హలో గైస్, దిస్ ఇస్ అర్జున్ సాయ్. మేము త్వరలోనే ఫుల్ కిక్ బిర్యానీ పాయింట్ అనేది స్టార్ట్ చేస్తున్నాము అమ్మా మీ అందరం కలిపి. సో దానికి మీ ఎంకరేజ్మెంట్ మాకు కావాలి, మీ సపోర్ట్ మాకు కావాలి. మీరు వచ్చి జెన్యున్గా రివ్యూ చేసి ఫుడ్ ఎలా ఉందో మాకు రివ్యూ ఇస్తే మేము దాన్ని ఒకవేళ ఏమైనా లోటుపాట్లు ఉంటే దాన్ని ఇంకా బెటర్గా చేసుకొని జనాలకు అందిస్తాము ఫుడ్. నాకేంటంటే తక్కువ రేట్లో జనాలకు ఫుడ్ అందించాలనే కాన్సెప్ట్లో ఉన్నాను. క్వాలిటీ ఫుడ్ అది కూడా మీరు వచ్చి చూడండి, క్వాలిటీ చూడండి, టేస్ట్ చూడండి, పక్కన వస్తుంది. చక్కగా తినేసి మా బిజినెస్ ఎంకరేజ్ చేసి మేము కూడా దాని మీద బతకాలి కాబట్టి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, బ్లెస్ చేయండి, మేము బాగా బిజినెస్లో సక్సెస్ అవ్వాలని మీరే మాట్లాడతారు. అలాగేనండి, ఏంటంటే షూటింగ్లు కూడా తక్కువ ఉంటున్నాయండి, అందుకు కూడా నా మనసు కూడా బాధపడుతుంది. ఇక్కడ ఉండాలంటే రెంట్లు కూడా కట్టుకోలేకపోతున్నాను, మా ఓనర్ కూడా మారిపోతాను అంటే 1000 రూపాయలు తగ్గించారండి. ఇప్పుడు 5000కి ఇచ్చారు. నా చెల్లెళ్ళు లాంటి దానివమ్మ, ఇంతమంది వచ్చారు, ఎవ్వరు కూడా నన్ను రెంట్లో డబ్బులు ఇవ్వడానికి ఏడిపించేసారు, ఉండు అన్నారు, ఉంటున్నాను. అలాగే నా కొడుకు ఎదరు రూమ్లో ఉండేవాడు, అలా పరిచయకు నేను ఇబ్బంది పడిపోతున్నాను సాయి అంటే నాకు ఏం చేయాలి మీరు అనుకుంటున్నారు అంటే రాకీ పోయి పెట్టాడండి. నేను 800 అడిగాను స్టార్టింగ్కి, అంటంతో ఆయన ఆపేశారు, ఊ అన్నారు ఫస్ట్ ఆపేశారు. అలాగే తర్వాత కూడా అదే ట్రాఫిక్ మనం పెడదామమ్మా అన్నట్టుగా తను చెప్పాడు. అమ్మ నా దగ్గర కూడా చిన్న చిన్న తెప్పలాలు ఉన్నాయి, వాడేసింది, పెద్ద గిన్నె ఉన్నది, వాడిని తింది, ఈ గిన్నె ఇంత సైజ్ ఏమో 2 ఉన్నాయి, నేను తెస్తాను అనేసి ఆంధ్ర వెళ్ళి నేను తీసుకొచ్చానండి. అవన్నీ కూడా నాయే, వేరే రకరకాలుగా ఎవరో ఏమనుకోకండి. ఏంటంటే నేను కష్టపడతానన్నా మాకు దారి దొరకట్లేదు, అందుకు దేవుళ్ళగా తన పేరు కూడా సాయి, అందుకు కూడా నాకు బాబాయ్ అనిపించాడేమో అనుకున్నా అలాగేనమ్మా, కాకపోతే నాకు పెట్టుబడి లేదమ్మా, ఏదో ఉడతా సాయి ఉంటాను, వంట మాత్రం బాగా చేస్తాను, ఏవి పర్వాలేదు, ఇంత మట్టు తిన్న వాళ్ళందరూ కూడా లక్ష్మమ్మ వంటలు చాలా బాగున్నాయి అన్నారు. మీరు కూడా చూసేవారు కదా రాకేష్ మాస్టర్ రోజు కూడా నేను పెడితే వీడియో తీసుకునేదని, అలాగే నేను చేస్తాను, నాకు ఇంట్రెస్ట్ అమ్మా అన్నాను, అయితే నేను వెళ్ళి డబ్బు చేస్తానమ్మా అనేసి తను డబ్బు తీసుకొచ్చాడు. ఇంకా మనం పెట్టుకోవాలి, అది మీరు నేను చేసింది మీరు తిట్టుకోద్దు, తినండి చూడండి, నాకు చేతనైంది నేను చేస్తా అదండి. ఎందుకంటే నేను చాలా చాలా కష్టాల్లో ఉన్నాను, ఇప్పుడు నా షూటింగ్లు అసలు దొరకట్లేదు. ఎందుకు అంటే నువ్వు యూట్యూబ్లో ఓ కోటి సంపాదించుతున్నావు కదా అంటున్నారు, యూట్యూబ్లో వచ్చింది లేదు, నా కొడుకు తెలుసు, నాకు తెలుసు, మనసు దేవుడు తెలుసు, ఏం 1 రూపాయి రావట్లేదు. మొన్న కూడా ఇంకొక అతను కూడా కొట్టేసుకున్నాడు అండి, అందుకుని ఏదో దేవుళ్ళ నాకు కల్పించాడు, తను కూడా మీకు ఇది ఇంట్రెస్ట్ కదమ్మా, నేను డబ్బు తెస్తాను, నా దగ్గర డబ్బులు లేదు తండ్రి అన్నాను. ఫస్ట్ నేనే అన్నాను, అంటే నా దగ్గర ఉందమ్మ డబ్బు తెస్తాను పెట్టుకుందాం అందరూ సమానంగా తీసుకొచ్చు అన్నారు. అలా కాకుండా నేను చేసిన్నాడు, నేను ఒక 500 ఇయ్యమ్మా అని అడిగాను. ఏంటంటే నా కష్టానికి ఉంటుంది, నా ఇంట్లో ఏది పడితే కొనుక్కుంటానికి ఉంటుంది, నా దగ్గర 1 రూపాయి డిబ్బీలు పెట్టుకుంటానికి ఉంటుంది. ఇప్పుడు బస్సు టికెట్ ఎంత ఆశపడుతున్నాను, మా పిల్లదే అంటుంది 100000, ఒక ఆవిడకి 50000 ఇచ్చాను, నోటు లేదు, డబ్బులు లేవు, వడ్డీ లేదు, ఏదీ లేదండి. ఎప్పుడు 7 నెలలు తిరుగుతున్నాను కుక్కలేగా, ఎవరు చెబుతాను పేరొద్దు, ఇద్దరు ముగ్గురు ఇచ్చారండి అలాగా, ఏంటి అలా అనుకుంటున్నారండి, ఏం చేయను, ఎంతమంది నున్నగా గీసినా మళ్ళీ అయ్యో పాపం అనేటప్పటికీ ఇచ్చేస్తున్నారండి, అలా నష్టపోతున్నాను. అందుకు నేను 500 ఏ రోజు అది ఇచ్చాను ఆయన, నా కొడుకుని కూడా అలాగే అడిగాను, నా కొడుకు 700 ఇస్తాడు, అలాగే ఎంతో కొంత ఇస్తే నా చేతిలో మసులుతాయమ్మ డబ్బులు, నాకు బలం వస్తుంది, ఇవి లేక కుంగిపోతున్నాను, అవసరమైన పిచ్చుకుపోయి సీతానగర్ ట్రైన్ 200 పది తక్కువ ఎక్కేస్తున్నాను. వాళ్ళు కూడా నవ్వుతున్నారు, ఎందుకు లక్ష్మి గారు ట్రైన్లు చాలా ప్రమాదాలుగా ఉంటాయి, మీరు అస్తమానం ఎక్కొద్దు అంటున్నారు. ఏంటంటే నా మైండ్ సరి ఉండట్లేదు, ఈ మధ్యన డబ్బులు మసులుతా అంటే నాకు నెల 50000 60000 డబ్బులు శరణబాబు దగ్గర ఉన్నప్పుడు 60000 70000 వచ్చాయి, తర్వాత అప్పటికి 1 సంవత్సరం అవుతుంది, 1 రూపాయి నా దగ్గర రాలేదు, ఎవరొకరు అలా కొట్టేసుకుంటున్నారు. ఇప్పుడు నా కొడుకు పెట్టాడు, మరి వచ్చే నెలలో చూద్దాం దేవుడు దైవదనం, అప్పుడు స్వామికి దండం పెట్టే కదా సాయికి దండం పెట్టాలి, సంతోషం ఎంతో కాదు. నాకు 10000 పడితే చాలు, ఇక్కడ రెంట్ చాలు, అక్కడ నాకు డబ్బులు ఉన్నాయి, ఆ రెంట్ కట్టుకుంటాను అదండి. అందుకు మీరందరూ కూడా దీవించండి, మంచి మనసుతో దీవించండి. నాకు అందరికీ నా గొప్ప నేను చెప్పుకోవటం కాదు, అందరూ కూడా మంచి అన్నారు, ఎప్పుడు కూడా బాగుంది. ఇవాళ కూడా నేను బిర్యానీ చేశాను, పీతలు పొడుచుకుని, నేను సాయి అయితే తినలేదు, మన బడేలు గారు ఒకటి వేసుకున్నారు, బాగున్నది లక్ష్మమ్మ అన్నారు, అప్పుడు కూడా నేను ఒక వీడియో తీసుకున్నాను. సరేనండి, మనతో మంచిగా ఉంటేనే మన వెనకాల తిరిగేటేస్తున్నారండి, ఏంటో తెలుసని వెనక నుంచి పెట్టేస్తున్నారు, అలాగే మండిపోయి సీరియస్ అయిపోతున్నాం. అందుకు ఎవ్వరూ కూడా మంచి మనసుతోటి మీరు దీవించండి, తినండి, బాగుంటే బాగున్నదండి, లేదంటే అమ్మ ఉప్పుతో కారం తక్కువైందంటే చెప్పండి, కొంచెం మళ్ళీ పెంచుతాం అదండి. అది మేము ఆలోచించుకోవాలి, లాభం వస్తుందా లేదా అని. లాభం వస్తే ఓకే, నష్టం వస్తే ఇంకో బిజినెస్ పెట్టుకుంటాం. మీరు మంచి మనసుతో దీవించండి. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. హాయ్ ఫ్రెండ్స్, మా బ్రదరు సాయి అని చెప్పి వైజాగ్ నుంచి వచ్చాడు, యూట్యూబ్ ఛానల్ ఉంది ఫుల్ కిక్ ఫర్ యూ అని. కంపల్సరీ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ బాగా పెట్టండి. అలాగే ఇప్పుడు తనకు ఫుడ్ అంటే బాగా హాబీ అన్నమాట, ఫుడ్ కర్రీస్ అవి చేయడం, బిర్యానీలు అవి చేయడం, ఫుడ్ అంటే బాగా ప్యాషన్, హోటల్ ఫీల్డ్ అంటే. దానివల్ల ఏంటంటే బిర్యానీ పాయింట్ పెడుతున్నాడు, పాయింట్ చూసాం 1-2, అందులో ఏది బాగుంటే అక్కడ స్టార్ట్ చేస్తాడు త్వరలోనే. ఆ డేట్ కూడా మళ్ళీ మీకు వీడియోలో అనౌన్స్మెంట్ చేస్తాం. కంపల్సరీ మీరు అందరూ వచ్చి బిర్యానీ టేస్ట్ చేసి
ఇంకా అందులో ఫ్లేవర్ ఎలా ఉంది ఏంటి, ఏమన్నా స్పైసెస్ ఎలా ఉన్నాయి అవి చూసి మీరు చెప్తే మీకు తగ్గట్టుగా టేస్ట్గా మంచిగా చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. కంపల్సరీ అందరూ లైక్ చేయండి, వచ్చి మాత్రం బిర్యానీ బాగా తినండి, మంచిగా మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి కంపల్సరీ. ఎక్కడైతే బిర్యానీ బాగా పెడుతున్నారో అది మీకు విత్ ఇన్ 1 డేలో 2 డేస్లో మళ్ళీ మీకు అనౌన్స్ చేస్తాం. కంపల్సరీ అందరూ వచ్చి మా బ్రదర్ని బ్లెస్ చేయండి, సాయిని. ఇలాంటి ఫుడ్ బిర్యానీ పాయింట్లు ఇంకో 2-3 ఓపెన్ చేయలేని త్వరలో మీరే బ్లెస్ చేసి మంచి బ్లెస్సింగ్ ఇవ్వమని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్ బాయ్. ఒకవేళ ఈ బిజినెస్ కానీ డెవలప్ చేస్తే మీరు మీ బ్లెస్సింగ్స్తో నేను హోమ్ డెలివరీస్ కూడా ఇస్తాను, వెహికల్స్ నేనే సొంతంగా డెలివరీ బాయ్స్ని పెట్టి హోమ్స్కి పంపిస్తాను, అదే కాదు ఫ్రాంచైజ్ కూడా ఇస్తాను మంచిగా. మా బిర్యానీ పాయింట్ ఎలా అయినా సక్సెస్ అవుతుంది గ్యారంటీగా, నమ్మకంతోనే ముందుకు దిగాను. సో దయచేసి మీరు కొంచెం మీరు కూడా బ్లెస్ చేస్తే ఇంకా ముందుకు ఫాస్ట్గా ఎదుగుతామని నమ్మకంతో మేము పెడుతున్నాము. థ్యాంక్ యూ అండి.